వికారాబాద్ జిల్లాలో నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వేద మంత్రోచన మధ్య శంకుస్థాపన గావించి భూమి పూజలో పాల్గొన్నారు. వైద్య కళాశాల నిర్మాణ నిమిత్తం 30 ఎకరాలలో నిర్మాణ పనులు చేపట్టేందుకు 235 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరుగుతుంది. మంజూరు అయిన నిధులతో ప్రిన్సిపల్ ఆర్ఎంఓ సూపరింటెండెంట్ క్వార్టర్స్తో పాటు వసతి గృహాలను నిర్మించనున్నారు. ముందుగా కార్యక్రమం ప్రాంగణంలో శాసనసభాపతికి జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, వైస్ చైర్మన్ పర్సన్ ప్రశాంత్ శంషాద్ బేగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, ఆర్ఎండ్బిఎస్సి వసంత్ నాయక్, ఈఈ శ్రీధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ పద్మ, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.